జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత దీక్షను విరమించారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన ఆయన మంగళవారం సాయంత్రం అలిపిరి నడక మార్గంలో తిరుమల చేరుకున్నారు. నిన్న ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుమార్తెలు ఆద్య, పొలన, అంజనాతో కలిసి మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లారు. వైకుంఠం క్యూ లైన్ ద్వారా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వచ్చే వరకు రంగనాయక మండపం వద్ద ఆయన వేచి ఉన్నారు. ఆ తర్వాత వారితో కలిసి ధ్వజస్తంభానికి మొక్కుకొని బంగారు వాకిలికి చేరుకున్నారు. తనతో పాటు తీసుకొచ్చిన వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని శ్రీవారి పాదాల వద్ద ఉంచి దర్శించుకున్నారు. ప్రదక్షిణంగా రంగనాయక మండపానికి చేరుకోగా వేద పండితులు శేషవస్త్రం కప్పి ఆశీర్వచనం చేశారు. తర్వాత టీటీడీ అదనపు ఈవో శ్రీవారి లడ్డు ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపులకు వచ్చాక పవన్ కళ్యాణ్ తన చేతిలోని వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని మీడియాకు చూపారు. అక్కడి నుంచి నేరుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాలు వడ్డిస్తున్న తీరును పరిశీలించారు. భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఇక అన్నప్రసాదాల తయారీ, రోజు ఎంతమంది వస్తున్నారు, ఇటీవల చేపట్టిన మార్పులను టీటీడీ ఉన్నతాధికారులను పవన్ వివరించారు. శ్రీవారి సేవలకు భక్తులకు పవన్ నమస్కరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. తిరిగి అతిథి గృహానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ చాలా వరకు ఏకాంతంగానే గడిపారు. ఈ ఉదయం జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసమే వారాహి యాత్ర చేపడుతున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సుమారు 14 నెలల క్రితం వారాహి మొదటిసారి రోడ్డుపైకి వచ్చినప్పుడు అది కేవలం ఉద్యమం మాత్రమే కాదు, దానికంటే మించిన కార్యక్రమం, కార్యాచరణకు పిలుపునిచ్చారు. వైసీపీ నిరంకుశ పాలనలో ఏపీ నలిగిపోతున్న ఆ సమయంలో వారాహి శక్తికి సంకేతంగా మారింది. ఇప్పుడు వారాహి చాలా పెద్ద లక్ష్యం కోసం తిరిగి వచ్చింది. సనాతన ధర్మ రక్షణ బోర్డుకు జీవం పోయాలనుకునే లక్షలాది మందికి స్వరాన్ని ప్రతిధ్వనించడమే దాని లక్ష్యం. మన ప్రాచీన సంప్రదాయాలు, విలువలను పరిరక్షించడానికి సంబంధించింది. వారాహి సభ ఈ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఏ అంశాలపై మాట్లాడనున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో పవన్ చేతిలో కనిపించిన రెడ్ బుక్ ను ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూశారు. పుస్తకం కవర్ పేజీపై ధర్మో రక్షతి రక్షిత వారాహి డిక్లరేషన్ తిరుపతి 3/10/2024 అన్న అక్షరాలతో పాటు మధ్యలో వారాహి అమ్మవారి చిత్రం ఉంది. తిరుపతిలో జరిగే సభలో ఆయన వారాహి డిక్లరేషన్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దినేష్ నడికి తెలుసుకుందాం. దినేష్, ఈరోజు పవన్ కళ్యాణ్ వారాహి సభకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నేరుగా తిరుమల నుంచి తిరుపతికి చేరుకుని జ్యోతిరావు పూలే అంటే బీసీ నేత జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఆయన బహిరంగ సభ ఉండబోతోంది. అది అటు యూనివర్సిటీ కావచ్చు, అలాగే ఎంఆర్పల్లి ఇటు ప్రకాశం రోడ్డుకు సంబంధించినటువంటి బాలాజీ కాలనీ జంక్షన్ కీలకమైనటువంటి జంక్షన్. గతంలో ఎవరు కూడా ఇక్కడ సభ పెట్టిన పరిస్థితి లేదు. అయితే జనసేన నేతలు, బీసీ నేత జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగ సభలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం లేదు. ముఖ్యంగా వారాహి సభ అంటే వెహికల్ ఏదైతే వారాహి వెహికల్ ఉందో ఆ వెహికల్ నుంచి మాట్లాడిన సందర్భం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన ప్రాయశ్చిత దీక్ష పూర్తి చేసుకుని తిరుమలలోనే ఉంటూ తిరుమలలోనే నుంచి నేరుగా వచ్చి వారాహి వెహికల్ నుంచి ఆ యొక్క డిక్లరేషన్ ని గురించి మాట్లాడబోతున్నారు. వారాహి డిక్లరేషన్ అని పెట్టడం ద్వారా ఆయన ఏమి మాట్లాడబోతున్నారు అనేటువంటి అంశం చాలా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కావచ్చు, చాలా హిందూ సంఘాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక అంశం పైన చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఆలయాలకు సంబంధించినటువంటి ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా
ధార్మిక సంఘాల చేతుల్లోనే ఉండాలని ఆయన చెప్పడం అనేది తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ఇది ప్రధానంగా ఉంటుందా అనే అంశం చర్చకుంది. ఎందుకంటే క్రైస్తవ చర్చిలన్నీ క్రైస్తవ మిషనరీల చేతుల్లో ఉంటుంది. మసీదులకు సంబంధించిన పరిపాలన అంతా కూడా ఆ మత సంస్థల చేతిలో ఉంటుంది. అయితే హిందూ ఆలయాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి పాలన కావచ్చు, బోర్డు సభ్యులు కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయ నేతలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అధికారంలో లేని వాళ్ళకి దర్శనం కూడా ఈవెన్ గతంలో గత 5 సంవత్సరాల్లో టీడీపీ నేతలు దర్శనానికి వెళ్ళాలంటే కూడా అనుమతించిన పరిస్థితి, 10,500 రూపాయలు కట్టి తీసుకోమని చెప్పినటువంటి పరిస్థితి, చాలా మంది తిరుమలకు వెళ్లకుండా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లో ఆలయం ఉండడం, మొత్తం దేవుడికి సంబంధించిన నైవేద్యాల్లో కూడా కల్తీలు కావచ్చు, అలాగే అన్ని రకాలైనటువంటి దుశ్చర్యలకు వేదిక ఆలయాల్ని మార్చుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంతా కూడా ఉన్న నేపథ్యంలో ఆలయాల పరిపాలన ధార్మిక సంఘాలకు అనుకూలంగా ఉండాలని ఆయన చెప్పిన నేపథ్యంలో వారాహి డిక్లరేషన్ హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటుందనే భావన ఉంది. మొత్తంగా ఆయన ఏం మాట్లాడతారో చూడాల్సిన అవసరం ఉంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ దినేష్.